బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 1వ డివిజన్ లో 2వ విడత కంటివెలుగు కార్యక్రమాన్ని కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్ ప్రారంభించారు. మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్ లోని 1వ డివిజన్ చెంగిచెర్ల జలమండలి వద్ద తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 2వ దశ కంటివెలుగు కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ బింగి జంగయ్య యాదవ్, మేయర్ సామల బుచ్చిరెడ్డి, డిప్యూటీ మేయర్ కొత్త లక్ష్మి రవిగౌడ్, మున్సిపల్ కమిషనర్ పద్మచారాణి పాల్గొని ప్రారంభించారు. అంధత్వ నిర్మూలన దిశగా ఈ కార్యక్రమాన్ని ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు ప్రవేశపెట్టారని, ప్రతి ఒక్కరూ అనుభవజ్ఞులైన డాక్టర్లచే కంటి పరీక్షలు నిర్వహించుకొని తగిన మందులు, కళ్లద్దాలు ఉచితంగా తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, బోడుప్పల్ హెల్త్ అర్బన్ ప్రైమరీ హెల్త్ డిపార్ట్మెంట్ డాక్టర్స్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో 1వ డివిజన్లో కంటి వెలుగు అనే గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. అంటే ప్రతి ఒక్కరూ కంటి సమస్యతో బాధపడుతుంటే ఎవరు కంటి సమస్యతో బాధపడొద్దని గొప్ప ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన కార్యక్రమం ఈ కంటి వెలుగు కార్యక్రమం. ఇలాంటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ మొదలైంది. ప్రతి ఒక్కరూ దీన్ని వినియోగించుకోవాలి. ప్రతి ఒక్కరూ నయనం ప్రధానం అంటారు. మన అవయవాల్లో కంటి చూపు మంచి ఉంటే ఏదైనా సాధించగలుగుతాం. సో ప్రతి ఒక్కరూ ఈ దాన్ని ఉపయోగించుకోవాలి. చిన్న చిన్న ఏదైనా లోపాలు ఉంటే వెంబడే మంచి డాక్టర్లు, మంచి ఎక్స్పీరియన్స్ ఉన్న డాక్టర్లు వచ్చారు. వాళ్ళు పరీక్ష చేసి వెంబడే కళ్ళద్దాలు ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మేజర్ ప్రాబ్లం ఏదైనా ఉంటే దానికి పరీక్ష కోసం సరోజిని హాస్పిటల్ కానీ, అలాగే గాంధీ హాస్పిటల్ కానీ ఎక్కడైనా అవసరం ఉంటే అక్కడికి పంపిస్తారు. ప్రతి ఒక్కరు కూడా కంటిని కాపాడుకోవాలి, పౌష్టికాహారం తినాలి. అలాగే ఏదైనా ఎగ్జాంపుల్గా దీపావళి పండగ కానీ, ఏదైనా కాలుష్యంలో వెళ్ళేటప్పుడు కానీ కళ్ళద్దాలు పెట్టుకొని కంటిని కాపాడుకోవాలి. అంటే మనిషి ఉన్నాకనే కాదు, మనం చనిపోయినాక కూడా మన కంటిని దానం చేస్తే ఇంకొక మనిషికి బ్రతుకునిచ్చేది మన కంటి చూపు. సో ప్రజలను కోరుకునేది ఒకటే, ప్రతి ఒక్కరూ కంటిని కాపాడుకోవాలి. అలాగే ప్రభుత్వం ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసినప్పుడు దాన్ని ఉపయోగించుకొని అవసరం ఉన్న వాళ్ళు పరీక్ష చేయించుకొని అద్దాలు తీసుకోవాలి. అలాగే ఈ కార్యక్రమం బోడుప్పల్ మున్సిపల్ కార్పొరేషన్లో 100 రోజులు ఉంటుంది. ప్రతి 28 డివిజన్లో 100 రోజులు ఉంటుంది. ఒకవేళ ఇక్కడ మిస్ అయిన ఏ డివిజన్లోనైనా ఒక చిన్న ఆధార్ కార్డు తీసుకొని వెళ్తే వాళ్ళు ఎగ్జామ్ చేస్తారు, అలాగే కళ్ళద్దాలు ఇస్తారు. థ్యాంక్ యూ సో మచ్. ఈరోజు బోడుప్పల్ కార్పొరేషన్ పరిధిలోనే 1వ డివిజన్, 15వ డివిజన్లో తెలంగాణ రాష్ట్రం కంటి వెలుగు ప్రతిష్టాపకన మన రాష్ట్ర ముఖ్యమంత్రులు పెద్ద ఎత్తున పేద ప్రజలు కంటితో బాధపడుతున్న వాళ్లకు పెద్ద మనసున్న మన కేసీఆర్ గారు ఇది ఒక 100 రోజుల ప్రణాళిక పెట్టుకొని మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 33 జిల్లాలలో పెద్ద సంఖ్యలోనే ఇది కంటి వెలుగు పథకాన్ని ప్రారంభించడం జరిగింది. నిన్న మన ఖమ్మంలోనే, ఈరోజు మన కేసీఆర్ గారి ఆదేశాల మేరకు, మన మంత్రి మల్లారెడ్డి గారి ఆదేశాల మేరకు, మా మేయర్ సామల బుచ్చిరెడ్డి గారి ఆదేశాల మేరకు ఈరోజు బోడుప్పల్ కార్పొరేషన్లో 1వ డివిజన్లోనే పెద్ద ఎత్తున ఈ కంటి వెలుగు పరీక్షలకు తండోలు తండోలుగా వచ్చిన జనాలని, వాళ్ళు ఇది 12 రోజుల దాకా ఈ డివిజన్లో కొనసాగుతుంది కనుక ప్రతి ఒక్కరు వచ్చి పొద్దున 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరుకుంటూ, ఇక్కడికి వచ్చిన నాతో పాటు కార్పొరేటర్లకు, మేయర్కి, డిప్యూటీ మేయర్కి, విలేకరులకు, టీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ పేరు పేరున నమ్మసంబంధాలు, తెలంగాణ ఉద్యమాలు తెలుపుకొని ఇస్తున్నాను. జై భారత్. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేరి ఫలితాలను సాధిస్తున్న నెంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ సెరెనిటీ మోడల్ హై స్కూల్, నాకారం. అడ్మిషన్స్ ఆర్ ఇన్ ప్రోగ్రెస్. కాల్ 0402714689 అండ్ 0402714869.